మాట్లాడండి ఆగండి మీరు ఆగండి చాలు ప్లీజ్ సార్ చంద్రబాబు నాయుడుతో ములాఖాత్ అయ్యారు ఏం చెప్తున్నారు సైలెన్స్ కట్టే మాట్లాడతారండి ప్లీజ్ కొంచెం నిశ్శబ్దం పాటించండి ప్లీజ్ దయచేసి పవన్ కళ్యాణ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గత 4.5 సంవత్సరాలుగా అరాచకమైన పాలన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో చూస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి ఈరోజున చాలా అన్లాఫుల్గా ఈరోజున ఆయన్ని ఇక్కడ రిమాండ్లో పంపించడం చాలా బాధాకరం దాంట్లో భాగంగానే వారికి నా సాలిడారిటీ ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను ఒకటే అనిపించింది చంద్రబాబు నాయుడు గారికి నాకు గతంలో కూడా పాలసీల పరంగా కానీ భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి నేను విడిగా కూడా పోటీ చేశాను పాలిటిక్స్లో జనసేన తరపు నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలి దేశ సమగ్రత చాలా బలంగా ఉండాలని కోరుకునేవాడిని 2014లో జనసేన ప్రారంభించినప్పుడు ఆ రోజును కూడా నేను కోరుకుంది అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అయిపోయింది సరిగ్గా ఏవైతే అడగాలో అవన్నీ సరిగ్గా తెచ్చుకోలేకపోయాం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా దీన్ని ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేకపోయింది సగటు మనిషి వేదన నేను జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడాను ఆ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి చాలామందికి నేను నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలిపినప్పుడు ఆ రోజున 2014లో ఆయన సొంత పార్టీలోని వ్యక్తులు కూడా కొంత ఆలోచించిన మీకు తెలుసు ఆయన కావకూడదనుకుని అనుకున్న వర్గం కూడా ఉంది కానీ వీటన్నిటికీ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిగా బయటకు వచ్చి నేను మద్దతు తెలిపాను నరేంద్ర మోదీ గారికి దానికి కారణం అది ఈ రోజున నా మనస్సుని ఆవిష్కరింపజేస్తున్నాను